ప్రసాదించువారు మెడిమిక్స్ ఆయుర్వేదిక్ బాత్ సోప్. శుభ తరుణము చూపినది కను హిందుగా చూసేసి ఆపై విందును భోంచేసి శ్రీరస్తు శుభమస్తు అని మనసా పీడించగలమ్మని పేరు పందిరి పిలిచెమురారండి. పేరు పందిరి పిలిచెమురారండి. నువ్వు ఇలా ఆవిశలో మాట్లాడుతుంది, నా మాట ఇప్పుడు కాదను కదా. నీ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నా మాట కట్టుబడి ఉంటావు కదా, అలాగని ప్రమాణం చేయగలవా? డెఫినెట్లీ డాడ్, ఇట్స్ అ ప్రామిస్. ఇప్పుడు చెప్పండి డాడ్, ఈ కుట్ర వెనకాల ఉన్న ప్రధాన వ్యక్తి ఎవరు? చైతన్య అని పేరు వినగానే నువ్వు ఉలిక్కిపడ్డావంటే అందులోని అంతరార్థం ఏంటో తెలుసుకోవచ్చా? అన్ని విషయాలు నీకు నేను సమయం వచ్చినప్పుడు చెప్తానరా, ముందు నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు. నో నితీష్, నో, ఐ జస్ట్ కెనాట్ రిలాక్స్. ఆ చైతన్య గురించి నాకు ఇప్పుడే ఇక్కడే తెలియాలి. ఆఫ్టర్ ఆల్ ఒక ముక్కు మొహం తెలియని వాడు వచ్చి ఒక వ్యవస్థలో అంతః కళ సృష్టిస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారా? చూస్తూ ఊరుకున్నారు, ఏమీ చేయలేమని చేతులు ముడుచుకుని కూర్చున్నారు. లేదురా, ఆ విష బీజాన్ని మొగ్గలను తెంచాలి. ఇట్ హస్ టు బి ప్లక్డ్ ఇన్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్. మీరంతా ఉండి ఏం చేస్తున్నారు అని కదా అడిగావు. ఏ విషయంలో అయినా తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగల అసాధారణమైన తెలివితేటలు గల ది గ్రేట్ చిదంబరం గారు ఈ విషయంలో ఎందుకు ఊరుకుండిపోయారు అని నువ్వు ఒక్కసారైనా అడిగావారా? అదే నువ్వు మొదట వేయవలసిన ప్రశ్న. అంటే మా నాన్నగారికి ఆ చైతన్య గారికి మధ్య ఉన్న సంబంధం ఏమిట్రా? ఓకే, మీ నాన్నకు స్వయాన్న కన్న కొడుకు, రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. వయసులో నీకంటే పెద్దవాడు కాబట్టి తలకొరివి కూడా పెట్టే అర్హత ఉన్నవాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమండోయ్?
అక్కడ చేయాల్సిన హడావిడంతా చేసి ఇక్కడ సరదాగా మీ ఫ్రెండ్స్తో గడుపుతున్నారా? నిమిష్ గారు, మీరేమంటున్నారో అర్థం కావటం లేదు. చిచి, ఈ చేష్ట చూస్తుంటే మాత్రం నాకు ఒక్క విషయం బాగా అర్థమవుతుంది. ఈ టెన్షన్ తట్టుకోలేక నీ గుండె చచ్చిపోతే కానీ మీ కళ్ళు చల్లారపడు. ఎంత మాట అన్నారండి, అయినా అంత టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? లేకపోతే ఏమిటండి, మీ ఇష్టం వచ్చినట్టు మా ఇంటికి వెళ్ళి ఓకే చెప్పడమేనా? మీరు ఓకే చెప్పగానే మా ఇంట్లో వాళ్ళు తెగ సంబరపడిపోయి ఇల్లు పీకి పెళ్లి పందిరేస్తున్నారు. అసలు ఆ ఇంట్లో నా ఇష్ట ఇష్టాల గురించి ఆలోచించే వాళ్ళు ఒకళ్ళు లేరు. ఐఎమ్ సారీ. అయినా మీరేంటండి, వెళ్ళి శుభ్రంగా ఓకే చెప్పారు. అసలు మనం పెళ్లి చూపులు ఏమనుకుందాం? కొంతకాలం పాటు ఇద్దరం ఫ్రెండ్స్లో ఉన్నాం, ఆ తర్వాత ఒకరికొకరు ఇష్టపడితే పెళ్లి గురించి ఆలోచిద్దాం అని మీరు తెగ రెచ్చిపోయి ఆవేశపడిపోయి వెళ్ళి ఓకే చెప్పొచ్చారు. హలో, తమరి అందం చూసి ముగ్ధులైపోయి తమరు లేకపోతే జీవితం లేదు అన్న టైప్లో ఎవరు వెళ్ళి ఓకే చెప్పలేదు అక్కడ. ఈ విషయం తమరు అర్థం చేసుకుంటే మంచిది. ఓహో, అక్కడికి మీరిద్దరు మహోపకారం చేసినట్టు అలా చెప్పారా? ఎవరినండి మోసం చేస్తున్నారు? భలేవారేనండి, మిమ్మల్ని ఏడిపించడం వల్ల నాకు ఉరిగేదేముంది? కొందరిని ఏడిపించడంలోనే మరికొందరికి ఆనందం ఉంటుందండి. వాళ్ళనేమనాలో మీకు చెప్పక్కర్లేదనుకుంటాను. నేను చెప్తున్నా కదండి, మీరు ఎప్పటికప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ తొందరపాటు నిర్ణయాల వల్లే మీకు అనుకోని సమస్యలు వస్తున్నాయి. తొందరపాటు కాదండి, గ్రహపాటు. ఆ భగవంతుడు నా తలరాత్రి ఆడంలో చేసిన పొరపాటు. చూసారా చూసారా, కోపంలో కూడా మీరు ఎంత చక్కటి కవిత్వం చెప్తున్నారు. అక్కడికక్కడ పెళ్లిలో రాంబ పేరుతో నన్ను సతాయించారు. ఆ తర్వాత కంటిన్యూస్ గా నా జీవితంతో ఆడుతూనే ఉన్నారు. అరే, మీ సరదాలు సంతోషాలు తీర్చుకోవడానికి ఈ ప్రపంచంలో నేనే దొరికాంటండి. మీరేమీ అనుకోకుండా శాంతంగా ఒక నిమిషం వింటానంటే చెప్తానండి. పెళ్లిలో జరిగిన అల్లర్లో మీ పాత్రంతో నా పాత్ర అంతేనండి. అంటే ఇదంతా చేసిన ఎవరంటారు? ఇలా దగ్గరగారని చెప్తాను, ఆ నలుగురు అల్లరి వద్ద లేరు, వాళ్ళు వాళ్ళండి వాళ్ళు. ఆహా, మిమ్మల్ని అడిగితే వాళ్ళని, వాళ్ళని అడిగితే మిమ్మల్ని, ఎవరినండి నమ్మమంటారు? పోనీ, మీరు నమ్మాలంటే ఏం చేయాలి చెప్పండి, చేస్తాను. పా, వేలికేస్తే గోరికేస్తారు, గోరికేస్తే వేలికేస్తారు. చిచి, కథనంతా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. అస్సలు మీరు మా ఇంటికి వెళ్ళి నేను నచ్చాను ఎందుకండి చెప్పారు? నచ్చారు. తెలుగుగా మాట్లాడదు అనుకోకండి. ఇప్పుడు మా వాడు బలవంతంగా నేను పెళ్లి పీట్ల మీద కూర్చోబెడితే తల ఉంచుకుని తాళి కట్టించుకుంటాను అనుకోకండి. చావ నేను చేస్తాను కానీ ఈ పెళ్లి మాత్రం చేసుకోను. ఓహో, అయితే మీరు వెళ్ళి మీ వాళ్ళతో ఈ పెళ్లి ఇష్టం లేదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? నాది తప్పని పెద్ద వేలైతే చూపిస్తున్నారే, మీది తప్పు కాదు అని మీ గుండెల మీద చేసుకుని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆకాశంలో ఉన్న మబ్బులు చూసి ఇంట్లో ఉన్న నీళ్లు ఒలకపోస్తున్న వాళ్ళు మీ తెలివితేటకే వచ్చిందండి. ఓకే, నేను వెళ్ళి మీ వాళ్ళతో మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాను, సరేనా? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? లేకపోతే జీవితంలో అసలు పెళ్లే చేసుకోవా. డాడీని కాబట్టే మాట్లాడుతుంది. నీ మంచి చెడ్డలు నీకంటే ఎక్కువగా ఆలోచించే మా అందరికీ నచ్చిన నితీష్ నీకెందుకు నచ్చదు? అది తరాలు తిన్నా తరగని ఆస్తుంది, చదువుంది, సంఘంలో పలుకుబడింది, అన్నీ ఉన్నవాడు నీకెందుకు నచ్చలేదు? నా మనసులో ఇంకో ప్రసాద్ ఉన్నాడు డాడీ. పెళ్లిదాకా వచ్చిన తర్వాత ప్రేమదాసడం ఎందుకమ్మా? ఇంతకీ ఎవరా ప్రసాద్? ఎక్కడుంటాడు? నీకెలా పరిచయం వేయాడు? ఏం చేస్తూ ఉంటాడు? ఎవరో తెలియకుండా, ఎక్కడుంటాడో తెలియకుండా ప్రేమించి పెళ్లిదాకా వచ్చావు అనమాట. వెరీ గుడ్. నిన్ను చూస్తుంటే కోపం రావట్లేదమ్మా, పాపం అనిపిస్తోంది. పెద్దవాళ్ళు ఏం చేసినా మన మంచికే అనుకుని ఈ పెళ్లికి ఒప్పుకోము. నాన్న, ఇది నా జీవితం. జీవితం అందరికీ ఉంటుంది, కానీ జీవించే ఆర్ట్ కొంతమందికే తెలుస్తుంది. అది నీకు తెలియదని నాకు బాగా తెలుసు. నాన్న ప్లీజ్. అధ్యక్షుడి అనుమతి లేకుండా ఇప్పటి వరకు నీకు చాలా టైం ఇచ్చాను, ఇక ఒక క్షణం కూడా టైం ఇవ్వను. వెళ్ళు, వెళ్ళి కూర్చో. నాన్నది కాదు నాన్న. నీకు నచ్చినా నచ్చకపోయినా చేసుకోవాల్సిందే వందన సమర్పణ, జై హింద్. వద్దులేండి, నా తంటలేవో నేనే పడతాను. ఏమిటమ్మా అక్కడే నిలబడిపోయావు, రా కూర్చో. నాన్న, నేను మీ మనసుని బాగా కష్టపెడుతున్నాను కదూ. ఎవరమ్మా ఆ మాట అన్నది,
నువ్వు నా బంగారు తల్లివి. నా ఊహ తిరిగి పూర్వమే మా అమ్మ పోయింది. నాకు తెలిసిన మరెందుకు నాన్న, నాకు త్వరగా పెళ్లి చేసి పంపించాలనుకుంటున్నావు? ఆడపిల్ల ఎప్పటికీ ఆడపిల్లే కదమ్మా, ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళవలసిందే కదా. నాన్న, నేను చూడకుండా ఒక్కరోజైనా ఉన్నానా? ఇప్పుడు అలాగే అంటావమ్మా, రేపు పెళ్ళై మొగుడుతో అత్తారింటికి వెళ్ళిన తర్వాత 4 రోజులు రామ్మా అంటే నేను లేకపోతే ఆయనకి ఒక్క క్షణం కూడా తోచదు నాన్న అంటా. నాన్న, చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రాణంగా పెంచిన కన్నవాళ్ళ గుండెల మీద తన్ని కట్టుకున్న వాడితో తనకు తెలియని ప్రపంచంలోకి వెళ్ళడమేనా నాన్న పెళ్ళంటే? ఏ ఆడపిల్లైనా కోరుకునే భాగ్యం ఆ సౌభాగ్యమేనమ్మా. సరేలే, ఓకే, గుడ్ నైట్. మీ టాబ్లెట్స్ వేసుకున్నారా? నీ పెళ్ళి అయ్యేంతవరకు నాకేదీ కాదమ్మా, నువ్వు వెళ్ళి పడుకు. గుడ్ నైట్. గుడ్ నైట్. మెడిమిక్స్ పెళ్లి పందిరి. మెడిమిక్స్ పెళ్లి పందిరి. రోజు ఇలా పార్క్ నీతో ఏదైనా మాట్లాడాలన్నా, మీకేదైనా చెప్పాలన్నా, రోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవచ్చు మాట. జెంటిల్మ్యాన్ అర్జున్ మధుబాల. మేమెప్పుడు మీ వెనకాలే ఉంటామన్న సంగతి మర్చిపోకండి. అంతే కదా మరి, ఫ్రెండ్ ఇండీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇండీడ్ అన్నది అండి. ఆ విషయం మాత్రం మర్చిపోకండి, మీ వెనకాల మేము ఉంటాం. కలచి ఉంటే కలచి చుట్టం, కలచి వచ్చి వాడికి ఎప్పుడు నవ్వేవాడు లోపు అన్నట్టుంది. అవునండి, మీరు నవ్వడానికి ఏం చూసుకుంటారు? అలానే సరే, కష్టాల సముద్రం నుంచి ఒడ్డుకు చేర్చడమే స్నేహం అని స్నేహానికి ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టారు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఒడ్డుకు చేరటం కాదు, నట్టెట్లనే ముడుతారు. ఏంటండి అలా అంటారు, ఏం చేసండి? అంతా నితీషే చేశాడు, అసాధ్యుడు. కృష్ణ ఏమైనా మీరందరూ నితీష్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఎలా చెప్తే నితీష్ అలా వింటట కదా. ఇన్ఫాక్ట్ ఆ పెళ్లి అతను రెచ్చగొట్టింది కూడా మీరట. నేనన్నీ తెలుసుకున్నానయ్యా. ఏంటయ్యా నువ్వు చెప్తే నేను విదేది ఏంటయ్యా? ఆ రోజే పెళ్లిలో మీ అందరికి ఒక సాక్షి చూపించాను, ఎత్తి నిలబెట్టుకుని ఏడిచారు ఒక్కొక్కళ్ళు. మళ్ళీ ఇప్పుడు నాకు ఆడకండి, నాకు తడక చూపిస్తాను, ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అయినా మీరేం ఫ్రెండ్స్ అయ్యా, మీరేం ఫ్రెండ్స్? వీలైతే స్నేహానికి ఒక అర్థంలా ఉండండి, అంతేగాని దానికి అపార్థం తీసుకోండి. అక్కడి చేతనైతే మీ ఫ్రెండ్కి చేయుతనివ్వండి, అంతేగాని చెయ్యివ్వకండి. ఇదే నేను యువతరానికి ఇచ్చే మెసేజ్. ఇంకొకసారి నా జోలికి రావడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు. గుడ్ బై. ఆయన నాకు నాన్నే అయి ఉండొచ్చు, కానీ ఆయనలో నేను అమ్మను కూడా చూసుకున్నాను రా. గుళ్ళో ఉండాల్సిన దేవుణ్ణి ఇలా గుమ్మం ముందు చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా. నీ బాధను నేను అర్థం చేసుకోగలనురా. అనురాగానికి ఆప్యాయతకి అర్థంగా నిలవలసిన నాన్నని ఇలా పరాయి స్త్రీతో సంబంధం ఉన్న వాళ్ళ చూసుకోవటం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదురా. ఒరే నితీష్, దారి ఎంత ప్రిన్సిపల్డ్ వ్యక్తితో నీకు బాగా తెలుసురా. ఆయన ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇచ్చింది,
నా మెరిట్ చూసిన పిచ్చి ఆయన కనకూడగా కాదు. అలాంటిది ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దిస్. ఇప్పుడు ఏమైందంటే మరీ అంతగా వరి అయిపోతున్నాం. ఓకే, గెలిపి క్షణాన చైతన్య పక్షాన ఉండొచ్చు, రేపది మన వైపు ఉంటుందిరా. ప్రతి ఓటమి ఒక గెలుపుకి నాంది అనుకున్నప్పుడే మనిషి నిలబడగలుగుతాడు, విధిని ఎదిరించి పోరాడగలుగుతాడు. నేను గెలుపు ఓటముల గురించి మాట్లాడలేదురా. నేను తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పాల్సిన వ్యక్తి. ఇప్పుడు ఆయన తప్పు చేసి వచ్చి నా ముందు దోషిగా నిలబడుతుంటే అది అది నేను తట్టుకోలేకపోతున్నానురా. నేను తట్టుకోలేకపోతున్నా. కష్టాలు ఎప్పుడు ఉంటాయా పిచ్చివాడ? ఊరుకో, నేనున్నా కదరా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఊరుకో ప్రసాద్, ప్లీజ్ ప్రసాద్. నితీష్, నాకు హెల్ప్ చేసి పెట్టరా? చెప్పరా. అటు ఇటు ఎవరు లేదు, మా నాన్నగారు నన్ను ఒంటరిగా పెంచారు. అన్నదమ్ముల అనుమతి అంటే నాకేమిటో తెలియదు. వాడు నాకు శత్రువు. ఒక్కసారి వాడు చూడాలనుకుంటున్నా. చైతన్యని కలిసే ఏర్పాటు నేను చేస్తానురా, నేను చేస్తాను. మీరిద్దరూ ఎవరికి వారే మౌనంగా ఉన్నారంటే ఇంక ఈ సమావేశానికి అర్థమేమిటి? పోనీ, నేనున్నానని మీరు మాట్లాడకుండా ఉన్నారంటే నే వెళ్ళిపోతాను. మీరు బయటికి వెళ్ళడానికి ఇక్కడ మా మధ్య జరిగే మంత్రణాలేం లేవు. ప్రేమ ఏకాంతాన్ని కోరుకుంటుంది, కానీ ద్వేషం కాదు. యుద్ధం ఎప్పుడు బహిరంగంగానే జరుగుతుంది. అంటే నేను నీకు శత్రువుననే కదా నీ ఉద్దేశం? ఖచ్చితంగా నువ్వు నాకు శత్రువే. నువ్వు పుట్టక ముందు నుంచి నాకు శత్రువు. కానీ మన ఇద్దరం ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళని నువ్వు మర్చిపోయినా? ఒట్టి రక్తాన్ని ఒకరికి, మరువైన ఆస్తిని మరొకరికి న్యాయపరంగా పంచిచ్చాడు కదా నీ తండ్రి. ఆయన కడుపును పుట్టినందుకు గర్వపడాల్సింది. మిస్టర్ చైతన్య, తండ్రి ననగానే రక్తం పొంగుకొచ్చిందా మిస్టర్ ప్రసాద్? అవునులే, పంచభక్ష పరవానాలతో గుండెల మీద పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచాడు కదా నీ తండ్రి. అందుకని ఆయన మీద నీకు ఆ మాత్రం గౌరవం ఉండటంలో తప్పు లేదు. కానీ తల్లి పొత్తులు వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించగలిగితే ఆ చిదంబరం అసస్వరూపం ఏమిటో తెలుస్తుంది. కానీ నువ్వు ఒక సంగతి మర్చిపోతున్నావు చైతన్య. ప్రేమ మనిషిని దేవుణ్ణి చేస్తే అదే మనిషిని పగ రాక్షసుణ్ణి చేస్తుంది. మిస్టర్ ప్రసాద్, వయసులోనే కాదు అన్నిట్లోనూ నీకన్నా పెద్దవాడు. నాకు పెద్ద బాల శిక్షలోని పాఠాలు చెప్ప, మసైపోతావు. చైతన్య, నిన్నెవరు తప్పగా అంచనా వేయలేదు, అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల మీరు సాధించదలుచుకుంది ఏమిటో నాకు చెప్పవచ్చా? సామరస్యం. సామరస్యం? సామరస్యానికి వచ్చి సంధి వచనాలు పలికినంత మాత్రాన లోపల రగులుతున్న అగ్నిపర్వతం చల్లారుతుందా? అది బగ్గున మండి లావాన్ని ఎగచిప్పినప్పుడే శాంతిస్తుంది. ఎస్, ఓకే చైతన్య, ఓకే. మా డాడీని నేను నిలదీసి అడగలేను కనుక నీ ముందు ఒక మెట్టు కింద జరిగింది. చిదంబరానికి అను నువ్వు ఆహ్వానించిన స్వార్థం వల్ల జరగకూడదే జరిగింది. ఆస్తి అంతస్తు ఉన్న మీ అమ్మ తన జీవితంలో ప్రవేశించాక అనుబంధాన్ని ఆత్మీయతని ఎడక్కాలు చెబుతూ దండించాడు మీ నాన్న. లక్షల ఆస్తితో లక్ష్మీదేవిలాగా ఎదురొచ్చిన మీ అమ్మ ముందు ఎల్లో మూడు పసుపుతాడు తప్ప మరే ఆస్తి లేని మా అమ్మ మీ నాన్న కట్టి కానలేదు. మీ అమ్మ కళ్ళల్లో తన కళల ప్రపంచాన్ని చూసుకున్న మీ నాన్నకి మా అమ్మ కళ్ళల్లో పొంగిన కన్నీటి సముద్రం కనిపించలేదు. చైతన్య, నన్ను చెప్పని
చాడడుకుని తనతో ఏడడుగులు నడిచిన మా అమ్మకి ఆ మహానుభావు అడగకుండానే పుట్టిన దుఃఖాటిచ్చాడు. అందుకే చిన్నప్పటి నుంచి నాలుగు పద ద్వేషం నాతో పాటు పెరుగుతూ వచ్చాడు. మా డాడీ అలా చేస్తుంటారని నేను నమ్మలేకపోతున్నాను చైతన్య. నమ్మక తప్పదు, ఎందుకంటే మా అమ్మ గుండెల్లో మీ నాన్న చేసిన గాయం కళ్ళకు కనిపించేది కాదు గనక. ఏవైనా మన మధ్య జరిగే కురుక్షేత్రం ఆగదు గనక ఈ కృష్ణరాయభారం అనవసరం. వస్తాను, గుడ్ బాయ్. నా గుండెల్లో అపురూపంగా దాచుకున్న మా నాన్నగారు బొమ్మని ఎంత నిర్దాక్షంగా నాలమీ కొట్టి పారేశాడు. పోయా మనిషి ఎప్పుడు రాగద్వేషాలకి బానిసెట్ట. ద్వేషం మనిషిలోని మంచితనాన్ని చూడనట్టు, ప్రేమ మనిషిని మరో కోణం నుంచి చూడడానికి ఒప్పుకోనట్టుంది. కానీ వాడు అన్ని మాట్లాడినా నేను చేతులు కట్టుకుని నిలబడ్డానే తప్ప వాడి కాలర్ పట్టుకుని ఏడాపేడా వాయించలేకపోయాను. మరి దీనికే ఉంటావు చైతన్యలా మాట్లాడడానికి కారణం మగ, నీ కుంతు కట్టుబడి నిన్ను మూగవాణ్ణి చేసింది. సడులు ఒక్క బ్రతుకుగా సంగమించు శుభ తరుణము చూపినది. కనుహిందుగా చూసేసి ఆపై విందును భోంచేసి శ్రీరస్తు శుభమస్తు అని మనసా పీడించగలమ్మని పేరు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.